మల్టీలేయర్ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు సిద్దిపేట జిల్లా రైతులు పందిర్లపై తీగజాతి కూరగాయలు నేలపై ఆకుకూరలు కూరగాయల వంటివి సాగు చేస్తున్నారు నాబార్డు ఆర్థిక సాయం స్వచ్ఛంద సంస్థల అవగాహన కార్యక్రమాలతో రైతులు ముందుకు సాగుతున్నారు ఫామ్ సెక్టార్ ప్రమోషన్ ఫండ్ ద్వారా సాగుదారులకు నాబార్డు సాయమందిస్తోంది ఇక్కడ పండల్ కల్టివేషన్ ఫార్మ్ సెక్టర్ ప్రమోషన్ ఫండ్ నబార్డ్ నుంచి ఇక్కడ త్రూ గ్రాంట్ మోడల్ ఇవ్వడం జరిగింది ప్రతి ఎకరానికి లక్ష ఎనభై వేల వరకు మనకి పండల్ కల్టివేషన్ అవుతుంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నబార్డ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ రైతు కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఈ పండల్ కల్టివేషన్ యాక్చువల్లీ క్లైమేట్ ప్రూఫింగ్ ప్రాజెక్ట్ లో సక్సెస్ అవడం వల్ల ఫార్మర్స్ కి ఈ మోడల్ తెలియాలని ఇలా చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ లో ఎయిటీన్ యూనిట్స్ అక్రాస్ సిక్స్ విలేజెస్ రెండు మండలాలు కవర్ చేసాం సిద్దిపేట కాన్స్టెన్సీలో సో ప్రస్తుతానికి అవన్నీ కూడాను లాస్ట్ జూన్ నుంచి స్టార్ట్ ఇప్పుడు సెకండ్ క్రాప్ లో ఉన్నాయి సో అందరు రైతులు ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది మల్టీలేయర్ వెబుల్ క్రాపింగ్ వల్ల వెజిటబుల్స్ ఒకేసారి కల్టివేట్ చేసుకోవడానికి ఉంటుంది దాని బట్టి ఏంటంటే అట్లీస్ట్ ఒక క్రాప్ ఫెయిలియర్ అయినా గానీ మిగతా త్రీ కూడా వాళ్ళకి ఉంటాయి కాబట్టి వాళ్ళు దాంట్లో వచ్చే ఇన్కమ్ వల్ల అదే సస్టైన్ మల్టీలేయర్ విధానంలో కూరగాయల సాగుపై సిరి స్వచ్ఛంద సంస్థ రైతులకు అవగాహన కల్పిస్తోంది సాంకేతిక సహకారాన్ని రైతులకు చేరవేస్తూ వారి ఆదాయం పెంపొందించేందుకు తమవంతు కృషి చేస్తోంది సిద్దిపేట జిల్లాలోని రైతులకు పందిరి కూరగాయల సాగు విధానంపై అవగాహన కల్పిస్తూ రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేయడం తర్వాత కంటిన్యూగా ఇయర్లీ ఇన్కమ్ చేసే విధంగా మల్టీలేయర్ వెజిటేబుల్ కల్టివేషన్ ఫర్ డబ్లింగ్ ఫార్మర్ ఇన్కమ్ అనే కార్యక్రమాన్ని నబార్డు వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది సిద్దిపేట జిల్లాలో ఆరు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆరు గ్రామాలలో పద్దెనిమిది మంది రైతులు స్వశక్తితోటి ముందుకు రావడం వారికి నాబార్డు ద్వారా కొన్ని ఇన్పుట్స్ కూడా ఏర్పాటు చేసి జరిగింది మరి రైతులకు రైలను కంటే ఈ పందిరి సిస్టంలో ఎనిమిది రెట్ల ఆదాయం ఎక్కువగా వస్తుంది ఈ విధానంలో పంటల సాగుతో అదనపు ఆదాయం వస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పందిరిపై బీరా కాకర సొర వంటి పంటలు కింద టమాటో బెండ చిక్కుడు వంగ పాలకూర కొత్తిమీర వంటివి సాగు చేస్తున్నామని రైతులంటున్నారు తక్కువ భూమిలో ఒకేసారి రెండు మూడు పంటలు తీసుకునే అవకాశం కలిగిందని అంటున్నారు అంత ముందుకు మేము టమాటా మొక్కజొన్న కీర ఇట్లా పెట్టుకోవడం జరిగింది దాని వల్ల ఎక్కువ లాభం రాలే ఇప్పుడు పందిర సంధి సంది లక్ష రెండు లక్షల వరకు లాభం వచ్చింది ఒకటేసారి మూడు నాలుగు రకాల పంటలు వేసుకోవచ్చు పందిర్ మీద కాకరకాయ బీరకాయ ఇంకా సోరకాయ చిక్కుడుకాయ అని పెట్టుకోవచ్చు కింద అయితే భూమి వేస్ట్ కాకుండా ఆకురలు పచ్చిమిర్చి టమాటా అన్ని పెట్టుకోవచ్చు నాబార్డు వల్ల మాకు ఎంతో ఉపయోగం జరిగింది ఒక ఎకరం పందిరేసాను వేసాను నా బార్డు సంస్థ వల్ల సహకారంతో ఇంతకుముందు కట్టెలు వేసి కట్టెలు నాటి బీర పెడుతుంటుంది బీర కాకర సోర ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పందిరికి ఎక్కితున్నాం పందిరికి ఎక్కయడం వల్ల మాకు కొంచెం లాభం ఎక్కువ ఉంది కూలీల కొరత కూడా తగ్గింది కింద కూడా అంతర పంటగా టమాటో

మాకు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది అందులో ఇక్కడ పందిరి సాగు చేసాం అది నాబార్డ్ సంస్థ ద్వారా మాకు పందిరి వచ్చింది దాని ద్వారా మేము పంటలు పండించుకుంటున్నాం పందిరిపై బీరా సోర టమాటా చిక్కుడు అలాంటి తీగ జాతి పంటలు వేసుకుంటాం కిందికి టమాటా వంకాయ మిర్చి పాలకూర కొత్తిమీర గోంగూర అట్లాంటివి వేసుకుంటాం ఒక పంట పోయినా మరొక పంటకు లాభం వస్తుంది మాకు దీని ద్వారా కూలీ వాళ్ళకు కూడా ఆదాయం ఉంది వాళ్ళకు కూడా పని కల్పిస్తున్నాం అప్పటికంటే ఇప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది లాభం కూడా ఎక్కువనే ఉంది ఈ పద్ధతి చాలా బాగుంది యూరియా పొటాష్ అట్లాంటివి ఎక్కువ వాడకుండా మా సొంతంగా మేమే మందులు తయారు చేసుకొని చెట్లకి అదే ఎక్కువ ఉపయోగిస్తున్నాం ఇలా ఈ పందిరి సాగు వల్ల మాకు లాభాలు అంటే రెండు పంటలు వేసుకుంటా ఉంటాం పైన ఒక పంట వేస్తాం పైన ఏంటంటే బీర కాకర సొరకాయ వేసుకుంటాం కింద వచ్చేసి బెండకాయ టమాటా చిక్కుడుకాయ వేరే ఇతర కీరకాయ ఇట్లా వేసుకోగా ఒకవేళ ఒక పంట లాస్ అయినా సరే కానీ ఇంకో పంట మాకు లాభం వస్తుంది ఒకవేళ రెండు పంట లాభం వచ్చినా కూడా అదనంగా ఆదాయం కూడా పొందే లాభం ఉన్నది దీనివల్ల ఇలా ఏంటంటే మేము ఇలా పంది ఈ కనియడం వల్ల ఏంటంటే మల్చింగ్ వేసుకుంటున్నాం అట్లా లేబర్ చార్జ్ తగ్గుతుంది మాకు వాటర్ స్టోరేజ్ అవుతుంది ఫెర్టిలైజర్ ఇచ్చినా కూడా తొందరగా చెట్టుకు అది అవుతుంది దీని వల్ల కూడా మాకు లాభాలు బాగానే ఉన్నాయి ఈ ఆబార్డు వాళ్ళ సహకారంతో వేసుకోవడం జరిగింది ఫస్ట్ ఎకరం వేసిన ఒక ఆ డబ్బులు రావడం జరిగింది దాంతో పాటు మిగతా నాలుగు ఎకరాలు కూడా ఎక్స్చేంజ్ చేయడం జరిగింది దీనికి నీరు తక్కువ లేబరు చాలా తక్కువ దిగుబడి ఎక్కువ ఉన్న భూమిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉందని రైతులు చెబుతున్నారు జిల్లాలోని మిగతా రైతులను ఈ దిశగా నడిపించాలని కోరుతున్నారు